Welcome to our channel. Bharata Desanlo, Ummadi Kutumbala Vyavastha, Moodu Puvulu, Aaru Kayaluga Vardhilindi. Mari idantha gata charitra. Mari nedu, Aadhunikata, Nagarikata perlo, Anni kuda, Chinna Chinna Kutumbaluga Vidipoyayi. Mari ee nepathyamlo, relations ni ela maintain cheyali ane vishayam, manam adigi telusukundam. Mari mantho unnaru, Vishwa Hindu Parishat Pranta Upadhyakshulu, Dr. Sunita Ramohan Garu. Amma namaste. Namaste, ma. అమ్మ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కోడలు అత్తగారిని రాచి రంపాన పెట్టడం లేకపోతే పనులు చేయలేదనో ఇంకా ఏదో చేయలేదనో ఏది సాటిస్ఫై చేయట్లేదనో ఏదో ఒక రకంగా అత్తగారిని దూషించడం మొదలు పెడుతూ ఉంటారు మరి ఈ కోడల ధోరణి ఏ విధంగా మార్చొచ్చు అంటారు ఇది కూడా మనం చాలా ఇళ్ళల్లో ఇది కూడా పాపం అత్తగారులు చెప్పుకోలేక ఇటు ఇంట్లో చెప్పుకోలేక బయట చెప్పుకోలేక అప్పుడప్పుడు తన ఆత్మీయుల దగ్గర చెప్పుకొని వాళ్ళ బాధ చూస్తుంటే నిజం కొంత అదనిపిస్తుంది ఈ వయసులో ఎందుకంటే పాపం ఆ తరం ఎట్లా అంటే వాళ్ళు అత్తగారుల దగ్గర వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు కోడలు వచ్చాక కూడా వీళ్ళకే రివర్స్ మా జీవితం అంతా ఇంతేనా అనేటువంటి బాధ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే కొత్తలో ఏంటంటే పాపం చదువుకున్న పిల్లలే అనుకుంటారు వీళ్ళు దాన్ని ఒక అలవాటుగా తీసుకొని ఏదైనా మనం చేయొచ్చులే అనేసి ఉంటుంది ఇక్కడ ఏంటంటే పాపం వీళ్ళకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య నా ఇంట్లో కోడలు వచ్చింది నా కొడుకు ఎప్పుడు కూడా వాడికి ఒక్కరోజు కూడా బాధ కలిగించలేదు వాడి జీవితకాలంలో వాడు సుఖంగా ఉండాలి కాబట్టి అబ్బాయి మీ ఆవిడ ఇలా చేసిందిరా అలా చేసిందిరా అంటే ఇదో గొడవ ఈ గొడవ వల్ల ఏమవుతుంది అంటే వాడికి సుఖం ఉండదు ఈవిడ మనసంతా కూడా అమ్మ మనసు కదా ఎప్పుడు కూడా వాడు సుఖంగా ఉండాలి వాడు సుఖంగా ఉండాలి కాబట్టి కోడలు ఒకవేళ ఏదైనా అటు ఇటుగా చూసినా పెద్ద మాటలు అన్నా కొడుకు లేనప్పుడు ఏదైనా కొంత చూపెట్టినా ఈవిడ ఏది చెప్పుకోదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించొచ్చమ్మా చాలా కుటుంబాల్లో ఇవాళ రేపు విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి ఈ మొదటి స్టేజ్లోనే పెళ్ళైన కొత్తల్లోనే విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి కుటుంబాలు ఇక్కడ మనకి తెలియకుండా ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది ఏ కోడలు అంటే ఇక్కడ ఆవిడ అత్తగా ఉన్నప్పుడు వేరుగా ఉండొచ్చు కానీ కూతురుగా ఉన్నప్పుడు ఎట్లా అంటే వాటికి కూడా మనం ముఖ్యంగా మన సెల్ ఫోన్లన్నీ తీసి ఇసురు కొట్టిన రోజు కాపురాలు బాగుంటాయమ్మా ఇది ఒక మాట చెప్పుకోవచ్చు ఎందుకంటే పొద్దున లేచింది మొదలు ఏరా ఏం చేస్తున్నావు అని అమ్మగారు అడిగితే ఈవిడ ఇప్పుడే ఇల్లుడిచానమ్మానో లేకపోతే అంటుదామానమ్మా లేకపోతే అది కూడా కాదు పని మనుషులు ఉన్నారంటే ఇప్పుడే ఇంకా ఇంట్లో అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చా ఈ మాట చెప్పగానే అమ్మగారు అంటది నీకేం కష్టం వచ్చిందే ఇంట్లో అయితే హాయిగా రానిలాగా పెంచాను పొద్దున్న కాఫీ ఇస్తే కానీ మంచం దిగకపోయేదాను ఇలా అన్నదనుకోండి ఆ పిల్లకి ఇంకెలా ఉంటుంది రోజుకొక ఇలా కంటిన్యూస్ పొద్దునుండి సాయంత్రం వరకు ఈ ఇంటికి అక్కడికి వచ్చేటువంటి ఫోన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆపగలిగితే చాలా వరకు కుటుంబాలు సర్దుకుంటాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా అన్యోన్యత అనురాగం ఉండాలంటే ఇంకో వ్యక్తి యొక్క మధ్యలో వాళ్ళ యొక్క ప్రమేయం ఉండకూడదు ఆ ప్రమేయం ఉండకూడదు అంటే ఇలాగ కొంచెం ఆ ఇంటి గురించి ఏదో ఒకటి ఏమీ సమయంలో ఏమీ తొయ్యకపోతే కూడా చాలు ఏమంటుందే మీ అత్త ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ తగ్గిస్తే గనక కోడలి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఏంటి అమ్మాయి ఏం వండుకుందాం ఏం చేద్దాం ఇలా మాట్లాడినప్పుడు కూడా చూడు అత్తయ్య నా గురించి ఆలోచించింది ఏమ్మా తిన్నావా ఉన్నావా ఇలా ఒకరికొకరికి అనురాగం పెరుగుతుంది ఒకటి రెండవది కోడళ్ళు ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళే కదమ్మా అందరూ కూడా ఏదో చెప్తుంటారు చాలా గట్టిగా చెప్తుంటారు మేము ఏ పనైనా చేయగలుగుతాము స్కూటర్లు నడిపిస్తాము కావసరమైతే ఏరోప్లేన్ కూడా మేము పనిచేస్తామని ఇంత నడిపించిన వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆవిడతో ఆవిడ మనసు తెలుసుకునేటువంటి ఇంకిత జ్ఞానం మనకు ఉండాలి కదా కాస్త ఆలోచిస్తే పెద్ద ఆవిడ ఆవిడ వయసుకింతే ఒకటి కాలు నొప్పులు ఉండవచ్చు ఇంకొకరు ఇంకేదైనా అనారోగ్యం ఉండొచ్చు లేకపోతే చిన్నప్పటి నుండి కొంతమంది ఏంటంటే పాపం భర్త చచ్చిపోయి ఉంటారు ఒకడే కొడుకుంటే వాడి మీద అతి ప్రేమతో ఉండొచ్చు ఈ తల్లి మనసును ఒక్క నిమిషం గుర్తించగలిగితే ఆ కొడుకుల కుటుంబం నిజంగా ఎంత ధన్యంగా ఉంటుంది రేపటికి కూడా అయ్యో నా కొడుకు ఎంత ప్రేమగా పెంచుకున్నందుకు నా కోడలు ఇలా వచ్చిందే ఎంత ఆనందము అని అత్త ఎంత ఆనందపడుతుంది అంతే తప్ప ఈ ముసలావుడు ఉన్న దగ్గర నుండి ఇంతే అండి ఓ నసండి మాకేమీ తొయ్యట్లేదండి మేము ఇద్దరం కలిసి కాసేపు సినిమాకి వెళ్దామంటే కూడా ఈవిడ వెనకాతలు వస్తుందండి పాపం చిన్నప్పటి నుండి ప్రేమకు పెంచేసరికి భర్త అమ్మను కూడా తీసుకెళ్తామే అన్నాడు అనుకోండి ఇది ఒక పెద్ద అబ్జెక్షన్ ఇది ఆ భావన నుండి బయటికి రావాలి ఎవరైతే మనం అనుకున్నామో ఆవిడ ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఉట్టికి అది అయి ఉండదు కదా తాను కొంతకాలమే కదా ఒకవేళ అలాంటి అవసరం వచ్చినప్పుడు కూడా అమ్మను తమతో తీసుకెళ్ళగలిగిన రోజు ఈ ఇంట్లో ఉన్న అత్తే
తమ అమ్మని. మరి ఇదే కోడలు ఇంటికి అవసరమైతే పుట్టింటికి ఫోన్ చేసినప్పుడు తమ్ముడు భార్య ఏం చేస్తుంది, అన్న భార్య ఏం చేస్తుంది అని అమ్మతో గంటసేపు వాదం చేస్తుంటుంది. ఇవన్నీ కూడా మనం కేవలం సినిమాలలో ప్రభావమా లేకపోతే ఈరోజు వచ్చేటువంటి తెలుగు సీరియళ్ల ప్రభావమా మనం చెప్పలేం, కానీ అందరికీ ఓ రకమైన భావం అంటే నేనంటే ఇలాగే ఉండాలి, నా వ్యక్తిత్వం ఇంతేనండి, నేను ఏ రోజు ఎవరికి ఏం చేయలేదండి, వీళ్ళందరితో నాకు కాదు, ఏదో ఆయనకి ఇంత ఉద్యోగం ఉందని చేశారు మా వాళ్ళు, ఇంకంతే తప్ప నేనేమన్నా ఇంటికి పని మనిషినా, ఇలాంటి మాటలు ఏవీ మాట్లాడకుండా. అసలు భారతదేశం అంటేనే ఒక కుటుంబ వ్యవస్థకి గొప్ప స్థితి. ఆ ఇంట్లో నేను కోడలుగా వచ్చానంటే ఈ ఇంటికి యజమాని నేనే రేపు, అంతే కదా, ఈ అత్తగారు ఎప్పుడు ఇక్కడ ఉండిపోదు కదా, రేపు ఈ ఇంటికి యజమాని, ఈ పుట్టబోయే పిల్లలకి నేను ఒక మాతృభావన అందించాలి, సమాజం కోసం అందించాలి, నాకు ఒక పెద్ద బాధ్యత ఉంది. కుటుంబ వ్యవస్థ అంటేనే ఇంటి ఇల్లాలకున్నటువంటి బాధ్యత పెద్దది. ఈరోజు ఏదో చదువుకున్నాం కాబట్టి, ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి ఈ ఉద్యోగాలే మనకు కాకుండా అసలు సిసిలైన బాధ్యత ఏంటంటే అమ్మతనం. రేపు మన బిడ్డను సక్రమంగా పెంచాలి అంటే, రేపు ఆ ప్రేమను మనం పంచాలి అంటే, ఈ ముందు మన ముందున్నటువంటి అమ్మ అనుభవాలు మనకు అందాలి అంటే, ఆ అత్తగారు మన అమ్మ అనేటువంటి భావన ఉండి ఈ రాచి రంపాన పెట్టడము అనేటువంటి కర్తవ్యం కాకుండా నీకు శక్తి ఉన్నంత వరకు ఇవ్వగలిగినా చేయగలిగినా పని చేయొచ్చు. అత్తయ్య గారు తిన్నారా, పొద్దున్నే ఏం చేశారండి, నేను నేను ఆఫీసులో లేట్ అయింది, రెండు మాటలు వీలైనప్పుడల్లా మాట్లాడి మనసుకు ప్రశాంతత కలిగేలాగుంటే వాళ్ళు కాస్త ఆరోగ్యంగా ఉంటారు, మనకు అనవసరమైనటువంటి చిక్కులు చికాకులు తేరు, ఎందుకంటే మనం పలకరింపులోనే ఉంటుంది. పొద్దున్న లేవగానే నవ్వుతూ ఉండగానే అంతే తప్ప, మనం లేవగానే అమ్మ ఈ ముసలమ్మ లేచింది ఇప్పుడు ఇంక ఈవిడతో మాట్లాడేసరికి నాకు టైం అయిపోతుంది, నేను బాక్స్ కట్టుకోలేను, ఇంకేదో చేయలేను, ఇంకో చేయలేను అనే కాకుండా, చాలా వరకు చాలామంది ఉమెన్స్ డే రోజు ఆ రోజు ఈరోజు చెప్తుంటారు, అమ్మో స్త్రీ అంటే అష్టావధానం చేయగలిగిన శక్తి అంటారు. అష్టావధానం చేయగలిగిన శక్తి మనకున్నప్పుడు ఒక్క అత్తతో కూడా ఒక్క ఆవిడకున్నటువంటి చిన్న అవసరాన్ని మనం కూడా తీర్చి మన అవసరాలను తీర్చుకుంటూ చేయగలుగుతాం కదా. అందుకే మనల్ని చాలామంది ఓ మహారాజ్ని, ఆవిడ తెలివి ఎక్కువ, మేధస్సు ఉంటుంది, అందుకే ఇంత, ఇంకా ఇంకో మాట కూడా చెప్తారు మనకి, ఇది శాస్త్రంలో కనబడేటువంటి నిజమైన ఏంటంటే భార్యకి భర్తకి 5 సంవత్సరాల తేడా ఉండాలి అంటారు. ఎందుకు అంటే మగవాడు ఏ వయసులో వాడికంటే 5 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి ఇల్లాలు అంతగా ఆలోచించగలుగుతుంది, అంతేకాని ఒకే వయసులో ఉన్నవాళ్ళు చాలా మ్యాచింగ్ అవుతాయి భావాలు అని చేసుకుంటారు కదా, దెబ్బకు వీళ్ళిద్దరి తానతందాన అవుతూనే ఉంటుంది ఇంట్లో రోజుకొకసారి. ఎందుకు అంటే ఈవిడ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఎందుకంటే స్త్రీమూర్తికి ఎప్పుడు కూడా ఆలోచించే శక్తి ఉంటుంది. అందుకే ఆనాటి మాతృస్వామిక వ్యవస్థ నుండి ఎప్పుడు కూడా ఏదైనా విలువైనటువంటిది, ఓ పెళ్ళి కావాలన్నా ఇంకేది కావాలన్నా ఆలోచించేటప్పుడు ఆడవాళ్లే ఆలోచించేవాళ్ళు. అందుకని అలాంటి భావాలను ఆలోచించగలిగినటువంటి శక్తి మనకున్నప్పుడు అత్తగారిని కూడా ఒక వస్తువులా కాకుండా ఇంట్లో పెద్ద దిక్కుగా చూసినప్పుడు అసలు ఏ సమస్యే రాదు. ఆ సమస్య రాకుండా ఉండాలని మనం కూడా ఆశపడదాం మనవంతు బాధ్యతగా. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.